మిత్రులకు స్వాగతం అండి. మనము రేపు కొర్రలతో దోశ చేసుకుందాం. కొర్రలు మినపప్పు కలిపి దోశ చేసుకుందాం. ఒక కప్పు మినపప్పు నానబెట్టుకోవాలి కదా. రెండు కప్పులు కొర్రలు. కొర్రలతో దోశ ఈ రకంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనము రేపు బీరకాయ కలిపి గ్రైండ్ చేద్దాం. రెండు కప్పులు కొర్రలు కలుపుతున్నాం. కలిపి నానబెడదాం. పొద్దున్నకి గ్రైండ్ చేసుకొని దోశలకి రెడీ చేసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇది నానబెట్టేస్తే అయిపోతుంది. ఇందులో ఒక కప్పు మినపప్పు, రెండు కప్పులు కొర్రల బియ్యం వేసామండి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి నానబెడదాం. తెల్లవారు గ్రైండ్ చేసి మనం బీరకాయని కూడా గ్రైండ్ చేసి మెత్తగా అది కలిపి దోశ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది నానుతుందండి. తెల్లవారికి గ్రైండ్ చేసుకుందాం. హలో నమస్తే అండి. నిన్న రాత్రి మనము కొర్రల దోశలు చేసుకుందాము. నిన్న రాత్రి నానబెట్టామండి. డాక్టర్ గారు చెప్పారు కదా, కొర్రలు రెండు కప్పులు, ఒక కప్పు ఏమో మినపప్పు, తర్వాత ఏమో బీరకాయ. ఇందులోకి బీరకాయ తరిగేసేసి ముక్కలు ఇది అది రెండు కలిపి చేసుకుందాము. ఏది బీరకాయ దోశ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను నేను ఇవన్నీ కూడా. ఇదిగోండి బీరకాయలు వేసాను. ఇప్పుడు ఈ కొర్రలు మినపప్పు వేస్తున్నా నేను. మిక్సీకి వేస్తున్నా చూడండి. ఇప్పుడు చూసారా రెండే అయిపోయింది. బాగా మెత్తగా వేసుకోవాలండి. దోశపిండలాగే వేసుకోవాలి. చాలా మంచిది. పిల్లలు ఇంట్లో ఉంటారు, హాయిగా తినండి, చేసి పెట్టండి. ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా. మీరు అయినా సరే కొర్రలు వేయండి. బియ్యానికంటే కూడా ఇందులో బియ్యమే వేయలేదు అసలు నేను. ఉత్త కొర్రలు కొంచెం మినపప్పు నానబెట్టి చేసిండేది. ఇది మా బ్రేక్ఫాస్ట్కి మిగిలితే రాత్రికి కూడా పోసుకొని తినొచ్చండి. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పోసి పెట్టచ్చు. పిల్లలకి ఇట్లాంటివన్నీ పెడితే మంచిది. కొర్రలు అట్లాంటివన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేయండి. ఇంటి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఇందులోకి పల్లీ చెట్టు వేసేసుకోవచ్చు, ఆవుగా వేసుకొని తినచ్చు, టమాటా పచ్చడి వేసుకొని మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు దోశ పోస్తాను నేను. చూడండి ఒక రెండు నిమిషాలు. హలో చూడండి, ఇప్పుడు బీరకాయ కొర్రలు మినపప్పు కలిపి దోశ కదా, అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు వేస్తాను. కొద్దిగా వంట సోడ, కొంచెమే, ఒక స్పూను జీరా, ఉప్పు సోడా అన్నీ వేసాం కదండి, జీరా ఇవన్నీ కలుపుకున్నాం. ఒకసారి చూడండి, ఇప్పుడు పెనం పెట్టానండి. కొద్దిగా నూనె రాస్తాను పెనంకి, దోశ పోస్తుంది. కొద్దిగా చోడ వేసేటప్పటికి ఎంత బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. కొద్దిగా నూనె వేసుకుందామండి. కొంచెం నూనె వేసుకొని ప్లేట్ పెట్టగానే బాగా కాలుతుంది. ఇవి మెత్తగా బాగుంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు, అంత బాగుంటాయి దోశలు. చూడండి చేస్తాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. చిల్లులు చిల్లులు పడ్డాయి చూసారా, చిల్లుల గుంటల్లాగా ఎంత బాగుందో. చూడండి పక్కకు తిప్పుతున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందండి దోశ. చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ. ఇది పిల్లలకి చేసి పెట్టండి, పెద్దవాళ్ళు తినండి. కొర్రలు ఏమే బియ్యం లేకుండా చేస్తున్నాను. బియ్యమే లేదు అసలు, బియ్యమే వద్దు అసలు. బియ్యం తినకూడదని చెప్తుంటారు డాక్టర్ గారు. షుగర్ ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే బియ్యం ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్తారు సార్. చూడండి తీస్తున్నాను, ఇంకొక దోశ పోసుకున్నాను. కొద్దిగా నూనె వేస్తున్నానండి. దీని మీద మూత పెడదాం. చూడండి పక్కకు తిప్పుతున్నాను. చూసారా చూసారా కాల్చి
చేసాను కొర్రం దోశలు చాలా బాగుంటాయండి. కొర్రలో మినపప్పు తర్వాత బీరకాయ అన్ని తీగలకు కాసినవి తినాలని చెప్తూనే ఉంటారు డాక్టర్ గారు. మా ఇంట్లో మేము ఎక్కువ తినేది అవేనండి, తీగలకు కాసినవే తింటుంటాం మేము. ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు, ఒక్క బెండకాయ తప్ప ఏదైనా వేసుకోవచ్చు దోశలోకి. ఈ కూర ఆ కూర అని ఏం లేదు, ఏదైనా మన ఇష్టం. ఈ కూరలన్నీ వేసి చేసుకోవచ్చు అండి, చాలా మంచిది, హెల్త్కి మంచిది. పిల్లలకు పెట్టండి బాగా. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇది పచ్చడి, పల్లి పచ్చడి అండి, పల్లి పచ్చడి దీంట్లో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది, బాగా మెత్తగా ఉన్నాయి దోశలు. అందరికీ నమస్కారం అండి.